नमस्ते अंडी अंदर की शुभोदय विषय लाइफ अने विधा उठी मंची चड़ मन ये विधा डेवलपता मन को देवड़ रासा रात एंत मन डेवलपमेंट एंता अने दाने गुरी माटाक मंची चड़ मन ये विधा उ मन को यूट्यूबर्स क्रिएटर्स तोटी ये विधा बिहेव चेयली एवर इपड़ मनमेंटे पौरपा लाइव्स वालों दाटी लाइवर वाले वाले प्रेमी पेलिचेकोनावा नुच्चे अभी को मेपर सिग्गुगा उठदी ओपन अवी अट्ठे प्रश्न लाइव अड़कू तपूंत मेपेवां को मे सिग्पड़ता नोट नीचे माटा अवेदे वाले व्यंग्य माटा बाधपड़ी अद्ते चूसेवाड़ आवक चंदनवा बटदी मिगता वाले एब्बट उ इपड़कू लाइवलो माटा यदना विषया दाखी नु प्रेम पेलिचेकना इपड़ी पेलिचेकना एवर मुंशार फैमिल मंदी यूट्यूबर क्रिएटर्स अने फैमिल लाटवा मन इवेदे कोई लोत मनमे लोत प्रश्न वेयकू भावना यह लाइव चूसा नो नचले एंकंटे तपन मरी मिगता वाले ना अर्थम कई कोई कोई अड़कूदी लाइव में अंदर चूस्टर चूस कोई प्रश्न अड़कू अदे सर वालिष्टम वाले ना तिट्कोवे बोड़ी अनवच्छ अनगे पेदी मनमेंटे चुप्तना एवर एवरी विषय कोई उठाई उठाई एनो रका अभी उठाई वाले को ओपन सिग्पड़ता सिग्पे इंदिरा इवीं अड़ता इंदिरा वाले चपेन अड़ती इंका वाले एम चपा अर्थम का पैस्थ अंकनी दयचे एंटे यूट्यूबर्स लाइवेवा विनपति मिगता अड़कें एम तिनावो अदी एपड़ू मुझे लव चसावा आये लव चसाड़ा एवर मुद्दार इवन इवन इंका 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 इटी अड़कूड़ने प्रश्न एंकंटे दयचे तिड़ता चूस नायक वीडियो चूंतारो तिड़ो दुमान वाले तिटना एम पर्वे अंदर तिट अंदर तिटकनी तेलते देश एपड़ो इदे सर ओके दाने गुजरपेद इपड़े एदला मंची चड़ दाने गुरी माटा माटाकने मुझे मी अंदर की ना या विज्ञप्ति दयचे ना यूट्यूब चैनल सब्सक्राइब चेयंडी शेयर चेयंडी लाइक चेयंडी ना यूट्यूब चैनल वच्चेसी जेबी मोटिवेशन इन तेलुगु दयचेसी लाइक अनेदी इंपॉर्टेंट गुरुगारु दयचेसी आडोल्ल गानी मगोल्ल गानी अंदरिकी ना विज्ञप्ति लाइक अट कोट्टेसी वीडियो चूडंडी एदैना तप्पुलु उंटे पेद्द मनसुतोटि నన్ను క్షమించండి ఏదో పెద్దవాళ్ళనదా ఏదో వాగుతుంటామో దయచేసి కోపపడొద్దు ఇప్పుడు విషయం ఏందంటే ఒక ఇల్లు తయారు చేయాలనుకోండి కన్స్ట్రక్ట్ చేయాలా ఒక న్యూ కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలా కదనే మీద పడుతి 3 నెలలు పడుతి 4 నెలలు పడుతి లేకపోతే 2 నెలలు పడుతి ఎట్ట ఇల్లు చేయ కట్టాలనుకున్నా స్లాబ్లు వేసి కట్టాలంటే దాదాపు 3 నెలలు పడుతి లేదు 2 నెలలు వేసుకుందాం పెద్ద ఏందంటే అదే గాని ఎక్కడైనా ఒక్కొక్కసారి మనము పెద్ద పెద్ద బిల్డింగ్లు 20 అంతస్తుల 30 అంతస్తుల బిల్డింగ్ని పడగొట్టడం చూస్తుంటాం పడగొట్టు చూసినప్పుడు ఒక బాంబు ఏదో ఒక గ్రెనేడ్ సర్పెట్టేసి కొట్టగానే దబ్బని కిందకి పడిపోద్ది ఎంతసేపు 10 నిమిషాల్లో అది ఒక ఉంగరం చేయాలా ఉంగరం మన ఉంగరము ఉంగరం చేయాలంటే ఏంది ఒక రోజు బంగారు పని చేసి వాళ్ళకి ఒక రోజు పట్టొచ్చు అర రోజు పట్టొచ్చు కానీ ఒక సుత్తి తీసుకుని ఆ బంగారు ఉంగరాన్ని ఒక దెబ్బ కొట్టారనుకోండి ఎంత ఇట్ ముద్దైపోద్ది ఎంతసేపులో ఒక సెకండ్ లేకపోతే 20 సెకండ్లలో ముద్దైపోద్ది సుత్తి పట్టుకుని కొట్టడమే కదా ఒక దెబ్బ రెండు దెబ్బలు కొట్టారనుకోండి ఆ ఉంగరం మీద దెబ్బని ఇదైపోద్ది చెడిపోద్ది ఆ విధంగా ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఎవరి జీవితాల్లో ఎవరు కూడా తొంగి చూడకూడదు
ఆ విధంగా ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గద్ద ఉంది, పైన ఉంది, గద్దలు చూశారో లేదు, ఎప్పుడైనా పైన తిరుగుతుంటాయి, పైరాడో ఉన్నట్టుంటాయి, ఎన్నో కిలోమీటర్ల దూరంలో కింద కోడి పిల్లో ఇంకోటో పాము ఒక కనపడింది అనుకోండి, జయని వచ్చేస్తుంది కిందకి, ఎప్పుడు సెకండ్లో వచ్చేస్తుంది, వచ్చేసరి మనం కన్ను చూసే లోపలనే దాన్ని తీసుకుని పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా గమనించలేదు గద్దల్ని. సో ఎప్పుడైనా కోడిపిల్లల కోసం ఇంతకుముందు కోడిపిల్లలు బయట ఉండగా మా చిన్నప్పుడైతే మా ఇంట్లో చాలా కోడిపిల్లలు ఉండేవి, చాలా కోళ్ళు ఉండేవి, చాలా కోళ్ళు ఉండేవి. అప్పుడు ఏంటంటే ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఎదుగుపోతే చూసే లోపల ఎదుగుపోయి ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఏంటంటే ఇది స్నేహం కూడా ఏంటంటే మనం స్నేహం చేయాలనుకోండి కొన్ని రోజులు పడుతుంది, మనము మన మనసు అతని మనసు కలవటము అని అంటే ఒక అవగాహనకి రావటము, ఎట్లా బిహేవ్ చేస్తున్నాడని గమనించటము ఏమని చేసేటప్పటికి కొద్ది రోజులు పడుతుంది. అదే కానీ ఒక నిమిషంలో చెడుకోవాలనుకోండి, ఏమంటాం రే ఏమరా రే రై రే ఎదవా ఏదో నా కొడగానే ఉన్నా అనుకోండి, తిట్టానుకోండి వాడు మనసు ఇద్దరు ఏంటంటే ఇక ఏ రే రే రారా 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 అని తగాదాలు ఆడాల్సి వస్తుంది. స్నేహితం పట్టేటప్పటికీ ఒక 20 రోజులు పడవచ్చు, 4 రోజులు పడవచ్చు, సంవత్సరం పెట్టచ్చు, మంచి స్నేహితం ఇది అయిపోయి ఒకరిని ఒకరిని చూడకుండా ఉండే స్థితి రావాలంటే 1 నెల పడవచ్చు, సంవత్సరం పెట్టచ్చు, 3 నెలలు పెడచ్చు. ఏదో కొద్దిగా తేడా ఒక మాట దగ్గర ఒక చిన్న ఒక పదం వాడామనుకోండి దెబ్బకి తనుకోవటం తినుకోవటం వస్తుంటుంది. ఆ విధంగానే ఇప్పుడు మన జీవితం ఏంటంటే ఎన్నో రకాల మలుపులు చూస్తుంది, ఎన్నో మార్పు తిరుగుద్ది, ఎన్నో రకాల రుచులు చూస్తుంది. ఈ యొక్క జీవితంలో మనం ఏంటంటే ఒక హ్యాపీగా ఉంటాం, కొన్ని రోజులు దుఃఖంగా ఉంటాం, కొన్ని రోజులు కోపంగా ఉంటాం, కొన్ని రోజులు క్రోధంగా ఉంటాం, కొన్ని రోజులు కామంగా ఉంటాం, కొంతమంది ఆశపడతాం, రకరకాలు రకరకాలుగా మనకు మన లైఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకతనంట ఐస్ ముక్కని పట్టుకుని ఐస్ ముక్కని పోసుకొని ఏంది నువ్వు కోపంగా బాగా ఇప్పుడు ఇప్పుడు చూసిన కోపంగా అని ఉండేవాడు, బ్రహ్మాండమైన కోపం అతనికి, ఎక్కడ లేని కోపం, చెట్పట చెట్పట చెట్పటలాడుతుండేవాడు. అతను ఏంటంటే ఒక వయసు ముక్కను తీసుకుని ఏంది ఐసు ముక్క నువ్వు ఎప్పుడు చూసినా చల్లగా ఉంటావేంది అని అడిగాడంట ఐసు ముక్కని. అప్పుడు ఏముందంటే ఐసు ముక్క ఏమైనా జవాబు ఇచ్చిందంటే అన్నయ్య ఐసు ముక్క ఏంటంటే నీళ్లతోటి తయారు చేస్తారు నాకు, మళ్ళీ నువ్వు అక్కడిగినా కూడా నేను నీరు అవుతాను అందువల్ల నేను చల్లదనంగానే ఉంటాను అని చెప్పి సమాధానం చెప్పిందట. ఆ విధంగా ఏంటంటే ఇవన్నీ మన జీవితాలు కూడా ఆ విధంగా రకరకాలుగా ముడిపడి ఉంటాయి. ఇప్పుడు మనల్ని ఎవరు ప్రేమించేవాళ్ళు ఎవరు అనేది మనం పడుకో 3 స్టేజెస్ అండి. ఎప్పుడైనా ఏంటంటే మన భార్యకి విలువ తెలియాలంటే మనము పేదవారం ఉన్నప్పుడు మన భార్య స్థితి ఏందనేది తెలుస్తుంది. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే స్నేహితుడి యొక్క విలువ ఎప్పుడంటే కష్టాలు ఉన్నప్పుడు మనకు కష్టాలు ఉన్నప్పుడు స్నేహితుడు వస్తాడా రాడా ఆరే కష్టాలు ఉన్నాడు కొద్ది ఇబ్బందులు ఉన్నాడు అప్పులు పోలాడు అనుకుంటే కొంతమంది పారిపోతారు. అప్పుడు దాకా టీ వచ్చి టిఫిన్లు వచ్చి సిగరెట్లు తాగే వాళ్ళందరూ కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. ఆ విధంగా ఏంటంటే 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒక భార్య యొక్క మనసు ఉన్నప్పుడు బాగానేది ఉంటుంది భార్య, కొద్దిగా ఇదైపోయి దెబ్బతినో బిజినెస్ దెబ్బతినో ఇంకోటి దెబ్బతిన్నప్పుడు కొద్దిగా పేదరికం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుందా అనేది అప్పుడు భార్య గుణం అనేది బయటపడుద్ది. పిల్లలు గుణం పిల్లలు ఉంటారు మనకి, పిల్లలు ఆడపిల్లలు తీసేయండి, ఆడపిల్లలు ఇప్పుడు కూడా చక్కగా తండ్రి పోతే చక్కగా చూస్తారో వాళ్ళ గురించి వద్దు. కొడుకులు ఉంటారు మనకి ఏదైనా ఇచ్చిన కొడుకులు ఏ విధంగా భార్య వచ్చినప్పుడు చాలామంది మారిపోతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఏంటంటే మనం వృద్ధాపంలో ఉండగా మన పిల్లల యొక్క బుద్ధి ఎప్పుడు తెలుస్తుంది, మనం వృద్ధాపంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. వృద్ధాపం అంటే మనం ముసలి తర్వాత నేను ముసలిండి నా పిల్లల యొక్క ఎటువంటి వాళ్ళు ఏందా అనేది వృద్ధాప్యంలో తెలుస్తుంది. బాగు చేస్తుంది బాగు చూస్తారా లేదా అనేది స్నేహితుడు కూడా అంతే. ఉన్నప్పుడు ఏమి వచ్చినేమో అది తింటాడు ఇది తింటారు రే పొదరారా సినిమా పొదరారా రే ఆడిపోయి మసాలా దొస్తుందప్ప ఆడిపోయి లెస్ సెంటర్లో లెసేదప్ప ఆడిపోయి బాధ తాగుదాం అంటాడు మన డబ్బులతోటి. అదే మనము కొద్దిగా కష్టాల్లో ఉన్నప్పుడు వాడు వస్తాడా లేదా అనేది అప్పుడు తెలుస్తుంది, అప్పుడు దాకా తెలియదు. అదేంటంటే ఇవన్నీ ఏంటంట ఈ ఒక ఇవన్నీ జీవితం యొక్క పరుగులు, జీవితంలో పరుగులు పడుతుంటావు ఒకటి 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 అంటే ఒక ఒక గుర్తించి వస్తుంటాయి. ఇప్పుడు వేరే వాళ్ళు మనతోటి కోపంగా ఉండాలి ఏందనేది వాళ్ళ మాటలను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. కొంతమంది అంటే నటిస్తుంటారు యాక్షన్ యాక్షన్ సినిమా యాక్షన్ క్లాప్ కొట్టగానే డైరెక్టర్ యాక్షన్ అని కొడతారు మీకు తెలుసో లేదు, సినిమాలు కూడా కొన్ని ఉండాలని నాకు అనుభవం ఉంది. క్లాప్ కొట్టగానే యాక్షన్ వస్తారన్నమాట 2-3 బిట్లు ఉంటాయి ఆ బిట్లు చెప్పాలి. ఆ విధంగా కొంతమంది ఏం చేస్తారంటే పైకి పైకే ఇక్కడనే ఉంటుంది ప్రేమ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటుంది లోపల నుంచి రాదు. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ఏంటంటే మనల్ని ఎటు మాట్లాడుతున్నాడా నలుగుల్లో మనల్ని కొంతమంది అంటే కించపరుస్తూ మాట్లాడతారు తక్కువ చేస్తూ మాట్లాడతారు. అటువంటి వాళ్ళని కూడా మనం ఏంటంటే మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఏంటంటే ఇవన్నీ ఎన్నో జీవితం అంటే ఎన్నో ఉంటుంది. అప్పుడు మనము మన లైఫ్ కూడా ఎటువంటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఉండే అల్మారాలు ఉండే ఒకసారి ఏంటంటే క్లీన్ చేసుకుంటాం,
క్లీన్ చేసుకుంటామా లేదా అల్మారాలు కానీ ఇవి కానీ ఇవన్నీ కానీ మేము ఉంటే ఇవి ఉన్నప్పుడు ఏంటంటే క్లీన్ చేసుకో ఆ విధంగానే మట్టి చాలా పడి ఉంటుంది చూసా ఆ విధంగానే కూడా మన యొక్క ఒక ఒక శరీరాన్ని కూడా మనలో ఉండి కోపాన్ని దాన్ని దీన్ని అన్నీ అనుమానాలు ఉంటాయి రకరకాలుగా ఉంటుంది మన మైండ్లో అటువంటి అన్నీ మనం ఏంటంటే ఎట్టయితే మన అలమైలలో ఉండే ఇవన్నీ క్లీన్ చేసుకొని మట్టిని గట్టిని శుభ్రపరుచుకుంటాము ఆ విధంగా ఏంటంటే మనం అప్పుడప్పుడు ఏంటంటే మన మనసులో ఉండేది ఒక ఒక ఏదైనా ఉన్న ఒక మలినాన్ని తర్వాత కోపాన్ని క్రోధాన్ని కామం కూడా ఉండకూడదండి కామం మనకి ఒక వేరే వాళ్ళని చూడటము ఒక 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 మనసు పట్టము ఒకటి వింటూ పెళ్ళం ఉంటుంది భార్య ఉంటుంది చక్కగా ఉంటుంది అన్నీ ఉంటాయి పక్కన ఊరికి ఊరికి తొంగ ఎవరైనా కొత్త వాళ్ళు తొంగి చూస్తుంటారు కొంతమంది ఉంటారు దుర్మార్గులు వాళ్ళని దుర్మార్గులు అని అంటారు అదేంటి వెళ్ళి వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఇది కట్టిన కొంతమంది ఎవరు ఉంటారు ఇప్పుడు ఏంటంటే యువ రక్తం ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కరు ఏంటంటే ఒక కామం ఎక్కువైపోద్ది ఒక ఎవరు ఉన్నారు పక్కన ఎవరు చేరతారు వచ్చి ఒక వీడియోనో ఎవరో ఇంకోరు చేస్తే ఇక వాళ్ళని వచ్చేసి వచ్చేసి ఇచ్చేసేదాకా వదిలిపెట్టరు చేస్తారు సరే ఆ తర్వాత ఏం చేస్తుంది వాళ్ళ గందరగోళం ఏందనుకోండి పెళ్లి చేసుకోవాల స్థితి ఏర్పడుద్ది ఒకసారి ఈడ పెళ్ళం ఉండడం కూడా భార్య ఉండడం కూడా వేరే వాళ్ళని ఇంకొక ఆమెని కానిపట్లో దొరికినప్పుడు ఇంకోటి కొన్ని కారణాల వల్ల చేసుకున్నప్పుడు యవ్వనంలో బాగానే ఉంటుందండి ఈ కామం అనేది ఏంటంటే యవ్వనంలో చాలామంది చాలా తప్పు చేస్తారు ముసలి వాళ్ళు అయిందిరా తెలుస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఇద్దరు పెళ్ళాలి అన్నం ఎవరికి పెట్టాలా ఒక ఆమె ఇది కావాలంటది ఇవి ఇది కావాలంటది అప్పుడు ఏందనేది ఇప్పుడు యవ్వనంలో ఏంటంటే చాలా తప్పు చేస్తారు ఒక భార్య ఉండగా వేరే వాళ్ళతో తిరగటం అనేది ఎంత యదవ పని దుర్మార్గపు పని ఇంకోటి లేదు దాంట్లో నో డౌట్ దాంట్లో ఎటువంటి తప్పు లేదు చాలామంది ఏం చేస్తారంటే ఆ పాప ఎవరైనా ఒక విధులో వాళ్ళు వీళ్ళు ఇంకోటి లేకపోతే ఇంకో పసి అమ్మాయిలు కూడా లవ్ చేసి లైన్ చేసి గందరగోళాలు చేసి వాళ్ళు ఏంటంటే ముగ్గులోకి తీస్తారు ముగ్గులోకి దించి నేను పెళ్లి చేసుకుంటాను మీరు నన్ను కాపాడతారంటారు తర్వాత ఏం కాపాడతాడు ముసలోడు అయిన తర్వాత ఏం కాపాడి చేస్తాడు ఉన్నప్పుడు సంపాదించినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత లైఫ్ లాంగ్ ఒకరికే ఏడవలేకపోతుంటే మనం ఒక పోషణకర్త అన్నము గిన్నము ఇంకోటి మంచి చెడు దొరకకపోతే ఇంకొక ఆమె వచ్చి తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఆమె ఇంకో కాపురం పెట్టి ఇద్దరు బాడుగులు మట్టి మశానం అని చెప్పేసి చేసి ముసలోళ్ళ తర్వాత ఎవరు అసలు ఎవరు అటుపోయా ఇటుపోయా ఏంటంటే ఈ కామం కూడా ఏంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమైనా వాళ్ళని చూడటము అసలు భార్య ఉండగా ఇవన్నీ ఎటువంటి దుర్మార్గపు పనులు అంటారు వీటిని తప్పుది చాలా తప్పు దానికన్నా అంత నీచమైన పని ఇంకోటి లేదు అందువల్ని దయచేసి అంటే వేరే వాళ్ళని సీరియల్ చూసినప్పుడు కామంగా చుట్టము కామంగా మాట్లాడటము వాళ్ళని ముగ్గులో దించటము లేనిపోయి కామెంట్ చేయటము అటువంటివన్నీ చేయబాకండి చేసినంటే మంచిది కాదు మంచి పద్ధతి కాదు మంచి లక్షణము కాదు ఎందువల్లంటే దానివల్ల కలిసి రాదు మీరేంటంటే మీరు బాగానే ఉంటే తర్వాత వయసు పోయిన తర్వాత వయసు చాలా బాధపడతారు ఏంటంటే ఇప్పుడు యవ్వనంలో చాలా జాగ్రత్త ఉంటారు కంట్రోల్ మైండ్ కంట్రోల్ చేసుకోవాలా ఇక్కడే ఉంది కదా నీకు భార్య ఇక్కడ ఉంది రాత్రి ఆడ ఉండు ఎవరు వద్దన్నా నిన్ను అంతేగాని మళ్ళీ ఇంకోరు ఎందుకు నీకు ఏడవలేక నీకు చేత కానప్పుడు ఇంకోరు ఎందుకు అయ్యా బాబు నీకు ఇంకోటి జీవితాలు లాసం చేసి అది చెప్పి ఆ మాటలు చెప్పి ఆ అమ్మాయిలకి వాళ్ళకి మోసం మాటలు చెప్పి వాళ్ళని ముగ్గులు దించి వాళ్ళ జీవితాలు లాసం చేయడం ఎందుకు తప్పు కదా ఇవన్నీ చాలామంది ఉంటారు అందుకని ఏంటంటే అందరికీ చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి లైఫ్ ఇది నేనప్పుడు జాగ్రత్తగా ఉన్న ముందు ఏంటంటే ఈ కామ పిశాచులు ఉంటారు కొంతమంది కామ పిచ్చి ఎక్కువ మదం అంటారు దాన్ని మదం ఎక్కి తిరిగి వాళ్ళకి భార్య ఉండగా చపకాగా ఉండండి బాబు మంచి భార్య ఉండగా ఏముంది ఎవరైనా ఒకటి ఏడుపు ఏం లేదు అంతా ఒకటే దాంట్లో ఏమి తేడాలు గీడాలు ఏమి ఉండదు ఊరికేందంటే మన భ్రమగా మాత్రమే తప్పించి ఇంకేం ఉండదు దయచేసి ఏంటంటే ఇటువంటి చెడు పనులు కూడా చేయబాకండి జాగ్రత్తగా ఉండండి అందరూ ఏంటంటే ఏది కూడా జీవితం లైఫ్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా వస్తుంటారు స్నేహితులు అనేవాళ్ళు భార్య అనేది తల్లిదండ్రులు రకరకాలుగా బిజినెస్ ఆఫీసులో పోయినప్పుడు ఆఫీసులో స్నేహితులు మనతోటి వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు ఇప్పుడు మనం యూట్యూబ్లో పెట్టాము అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్రియేటర్స్ రకరకాల మనుషులు కలుసుంటాం మనం ఒకరు ఏంటంటే పరస్పరము ప్రేమతోటి ఉండాలి ఒకరికి వ్యంగ్యంగా మాట్లాడటము వ్యంగ్యంగా వాళ్ళని చులకనగా చుట్టము చులకనగా కామెంట్లు పెట్టము చులకనగా వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు లైవ్లలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం అనేది మీకు బాగానే ఉంటుంది మీ మెంటాలిటీకి బాగానే ఉంటుంది మిగతా వాళ్ళకి నచ్చాలి కదా అప్పుడు గమనించాలా లైవ్లో మనం మాట్లాడుతున్నారు ఆ మొహం చూడాలా ఆ అమ్మ మొహం చూడాలా ఏందిరా ఎట్టుందా ఆమె కూడా నవ్వుతూ అని చెప్పి సమాధానం చెప్పింది అనుకోండి మీరు కూడా ఇంకా ప్రోత్సాహంగా ప్రశ్నలు అడగవచ్చు ఆమె బాధపడుతూ తలకాయ ఉంచుకుని ఆమె కూర్చున్నప్పుడు మీరు ఏందేందో మాట్లాడుతుండేట
తప్పు బాబు తప్పు, ఏదైనా ఉంటే తప్పులు క్షమించండి, తిడతారు నాకు గ్యారంటీగా తిడతాలండి, ఈ చూసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు తప్పకుండా చూస్తారు తిడతారు కూడా, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పాలి చెప్పకుండా తప్పదు, వయసు వచ్చింది ఎందుకండి చెప్పడానికే కదా, అందువల్ల ఏంటి జాగ్రత్తగా ఉండండి, ఎవరిని కూడా ఎవరిని కించపరచపాకండి, హ్యాపీగా ఉండండి. మనసు ఏంటంటే విరిగితే మళ్ళీ అతకటం అనేది కష్టం, బాధపడతారు ఒకటి ఎప్పుడు బాధ పెట్టకూడదు మనసు అని మనసు ఇది మనం ఇది ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం మనం ఏంటంటే మన యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి వచ్చాం, జాగ్రత్తగా ఉందాం అందరం, ఒక అన్న చెల్లెలాగా పిల్లలాగా ఆత్మీయతగా అనురాగంతో ప్రేమతోటి ఉందాం. అందువల్ల ఏంటి ఇవన్నీ పద్ధతులకు జాగ్రత్తగా పడిస్తే అందరూ బాగుపడతారు, మీరు నేను ప్రపంచంలోని అందరము హ్యాపీగా హాయిగా కలకాలము అందరము చక్కగా మనకు మీరు నేను కోరుకున్న కోరికలన్నీ దేవుళ్ళు టకటకటకటకటకటక ఆమోదించాలని శాంక్షన్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ఆ భగవంతుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి అల్లాని హుదాని ప్రార్థించుచున్నాను. మీరు నేను బాగుండాలి, అందరం బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి, సర్వజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెప్పేసి ఇంకోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. తిట్టుకునే వాళ్ళు తిట్టుకోండి, ఏం పర్వాలే మీ తిట్లు మాకేం రావు. అందరూ నమస్తే.